रघुरामा सीतारामा रावालैया ने राजौ श्री रघुरामा सीतारामा सल्लनि सीमा पापल्ले కంటబ్బాయి గారు ఎద్దును బరిలో కదులుతున్నారు ఉత్సాహం ఉన్న యువకులు ముందుకు వచ్చి ఎద్దును లంగదీస్తే వారికి 5000 రూపాయల బహుమానం ప్రకటించారు రండి ముందుకు రండి ఎనిమిది సంవత్సరాల నుంచి లొంగదీయలేక పోయినందుకు మనందరం గాజులు తొడిగించుకోవాలి అది లొంగలేదంటే దాని గొప్పదనం కాదండి మనోళ్ళ శాతకంతనం చెయ్ నార్మై ఆ ఊరికి మన ఊరికి ఉన్న పగ మీ అందరికీ తెలుసు ఎన్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు మన ఊరు ఆ ఊరు ముందు తలంచడానికి వీల్లేదు మీరు ఊమనాలగానే అదంత పనండి ఊరు ఊర్నే తలబెడతాం చెయ్ బొట్టు పెట్టి పేరంటానికి పిలిచి చెప్పాలరా ఎదవల్లారా ఆ చంటబ్బాయి గారి ఎద్దును లొంగ తీసి ఆ ఊరిని నా కాళ్ల కింద పెట్టుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఏరా పండగ పండగ అంటూ ఊరంతా వసంతాలు కేరింతలు కోలాహలంగా ఉంది పండగ అయిపోయిందా పల్లెకి వచ్చారు అంతా బాగానే అయిందమ్మా మీరుండగా మాకు ఊటెట్టండి ఎవరది ఒరే వెంకటరాయుడు రా రైట్ ఏరా నీ కూతురు అత్తారింటి నుంచి వచ్చేసిందంట నువ్వు దానికి వత్తాసి పలుకుతున్నావంటే నిజమేనా ఏంట్రా ముందు నీ కూతుర్ని తీసుకెళ్లి అత్తారింట వదిలేసిన మర్యాదగా ఏంట్రా నీటికి గంగిరెద్దులా ఒంగోలు తలుపుతావు మును నోట్లో ఉన్న పగ బయటికి వదిలేసి జేబులో ఉన్న బీడీపీకి తీసి బయట పారాయి ఒళ్ళంతా కాలేను
నీ భయం కూరిపోను. వెడగడికి నీలాంటి భయం గల బల్లే బట్టలు ఇప్పేసి నీళ్ళు వేసుకుంటూ పాలగారు వచ్చారని లేచి నిలబడ్డట. ఓరి నీ పొగ మండిపోను, ఎంత పొగ దాచుకున్నావురా? నీ కూతుర్ని అత్తారింటిగా చూసావా పిన్ని, కోడచోళ్ళందరూ సిగ్గుపడిపోతుంటే ముసలికి వచ్చింది వసంతాల పండగ. అంతసేపు దండం పెట్టుకున్నా, ఎన్ని కోరికలు కోరేవే మళ్ళీ? ఏం లేదు, నాకు తెలియదేటి సుప్రనాథ్ మొగుడు ఎప్పుడొస్తాడు, శోభనం రాత్రి ఎప్పుడు జరుగుతానేగా. నీ ముఖం నీకేమమ్మా, మేనత్ కొడుకున్నాడుగా, మొగుణ్ణి మొల్లోనే దొప్పుకుని పుట్టావు, నాకే బయట సంబంధాలు కోసం కరం పట్టింది. మా బావ ఎక్కడన్నా కనపడ్డా నీకు? ఆహా, ఇక్కడ కూకొని బావెక్కడ కనపట్టలేదంటే కనిపిస్తాడా ఏటి? అసలే హీరో, ఊరంతా వసంతాల పండగ, ఏ సందులో ఉన్నాడో ఎన్ని ఎత్తుకో. నాకేం అవసరం ఎత్తుకోవడానికి? అసలు ఈ గడబిడంతా ఎందుకే? మీ ఇళ్ల మధ్య ఎన్ని గొడవలున్నా మీరు మనసిప్పి మాట్లాడుకుంటేనే మంచిది. ఎల్లవే మళ్ళీ పండగ శబ్దాలు కలిసిపోతుంది. ఆ హీరో గారు ఎక్కడున్నారో పట్టుకొని కాస్త వసంత సల్లే, పండగ పండగలాగే ఉంటది, మీరిద్దరు కలిసిపోయినట్టు ఉంటది. ఎవరనుకుంటున్నారు ఏంటో, నాతోనా మీ సరసాలు? కన్నడలే కూతుర్ని, మా లావు కూతుర్ని, అది నా మీద పసుపునీళ్ళు కొడితే దాని బంగారం అయితే నాకు అంటుకుపోయింది ఏంటి? అది అసలు నా మీద ఎందుకు పసుపునీళ్ళు కొట్టాం? అసలు ఎవర్రా అది? అదే. ఏది? అదే మళ్ళీ. ఓ, మన మళ్ళా? ఒరే, అది నీ మీద ఏం కొట్టినా అడిగే హక్కు నీకు లేదు, అది నీ మేనత్త కూతురు. మరి నీ అల్లుడు ఎందుకు దాన్ని కొట్టినట్టు? కొట్టాడా? మొరటు మురగం. అవును, అసలు ఎందుకైనా కదా నిక్కు ఉంటుంది రా. నీకు ఆడపిల్లని కన్నాడుగా, కోడి నీ రెట్ట మంది అంటే గుడెక్కి పోతుందట. దించుతా దించుతా వాడిని దించుతా, ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. ఒరే వీరన్నా, మళ్ళీ నీ మీద వసంతం చల్లగానే నీకు పెళ్లి కళ వచ్చిందా? నువ్వు పైకి బుక్కాయిపు, అదంటే ఇష్టమే లోపల. చంపేస్తాను, ఏమనుకున్నావా? నీకు ఆడితో సరసాలంటే ఇంకోసారి ఇలా జరిగిందా మిమ్మల్ని ఇద్దరు నేను నరికి అవతల పారేస్తాను. ఏంటయ్యా పండాపట ఏదో మాటలు, దాని మామ కొడుకు మీద అది పసుపు నీళ్ళు చల్లుకుంటే తప్పేంటి? నోర్మోయ్, ఇది పుట్టేసరికి ఆ ఇంటికి ఇంటికి సుట్టారకం తెగిపోయింది. తెగిపోయింది, పుట్టుకుని దయపడడానికి ఇది నీ మోతాడు కాదు, నా పుట్టింటి బంధం. అబో బంధం, నీ ఇంటి బంధం గురించి నాకు చెప్పు. మీ అమ్మ కాటి కాళ్ళు చాపుకున్నా తప్పాసి పోలేదు, అందుకే ఆవిడ కొడుకు కోళ్ళు అలా అయ్యారు. ఊరుకోండి, మా అన్నయ్యని వదిన్ని రాంభద్రపురం పొలిమేరల్లో చంపేస్తే ఏటేటా వెళ్ళి ఆడతో ఎడ్ల పందాలు కాస్తారే కానీ ఏనాడైనా ఎవరు చంపారు ఏమిటని ఆరా తీశారా? వాళ్ళెవరో మా అమ్మకి తెలుసుంటే ఈ పాటికి ముక్కలు ముక్కలుగా నరుకుండేది, అది మా ఇంటి పౌరుషం. చిన్నర్మయ్య, పుట్టిన నెనకేసుకొస్తున్నా సిగ్గు లేకుండాను, మీ అమ్మంత పట్టతయింది అయితే నాకు ఇస్తాన 10 ఎకరాలు పడేయమను, పడేయమనవే. అది నీకు ఇస్తానన్న పొలం కాదు, నా పసుపు కుంకానికి ఇస్తానన్న పొలం. నగ నట్ర చీర సారే కంచాల దగ్గర నుంచి మంచాల దాకా ఇచ్చింది చాలదేవిటి. నువ్వు చేస్తున్న నిర్వాకానికి మా అమ్మ మొహం చూడలేక తెస్తున్నాను, ఇంకా ఏ మొహం పెట్టుకుని అడగమంటావు పొలం. అబ్బో, వీళ్ళిద్దరి మొక్కలు సూర్యబింబాలండి, మరి చాలు చాలులేవే. నీ అమ్మంత నికార్చైంది అయితే నీకు ఇస్తాను 10 ఎకరాలు రాయించుకురా. ఇదిగో ఇంకోసారి మా అమ్మని గానీ ఏమన్నా అన్నా అంటే ఊరుకునేది లేదు. అంత మాట బండ సన్నాసం అయితే పొలం రాయించుకురా వెళ్ళాలా. రాయించుకొస్తాను, ఎందుకు రాయించుకురాను? ఆవిడ కావడా ఎతి అంటే పతి అంటది, ఇవాళ ఏమైనా సరే తేల్చుకొస్తాను. అంతా నన్ననే వాళ్లే
నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఏమిటి అలా చూస్తావు? అరుగు మీద కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, కూతురి కాపురం చక్కదిద్దాలని ఇంగితం కూడా ఉండాలి. ఊరుకుంటే యుగాలు యుగాలే గడిచిపోతున్నాయి, కానీ కూతురికి ఇస్తానన్న పొలం మాత్రం ఇవ్వడానికి చేతులు రావట్లేదు. నేనేం ఊరికి ఆడటం లేదు, తేరగా ఆడటం లేదు, ఊళ్ళో వాళ్ళ సొమ్ము ఆడటం లేదు. నా అబ్బసొమ్ము, నా అబ్బసొమ్ము నేను అడుగుతున్నాను. ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? ఆపవే రోకలి. కన్నెట్టా పోయింది కనకలింగం అంటే చేసుకున్న పాపమే శంభులింగం అన్నట్టు వెనకటికి ఎవడో. కూతురు కదా అని ఊరుకుంటే కూతురు కూతురు అని నోటితో అంటే సరిపోదు, నాకు ఇవ్వాల్సిన పొలం నాకు ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎవరికి ఇమ్మంటుందో అడగలే రోకలే. నేను దీనికి ఇస్తే, ఇది మొగుడికి ఇస్తే, మొగుడు తీసుకెళ్లి వంట ఆదానికి ఇస్తే అది సెంటాదం అంటుంది దీని మొగుడికి. వెనకటికి గోచిగాలి కొండమల్ల నేడుస్తుంటే చుట్టకి నిప్పడిగాడంట బండమల్లన్న, అట్టా ఉంది దీని ఏడుపు. ముందు దాని మొగుడిని చక్కదిద్దుకోమను. నా మొగుడు మగాడు, వంద సిగల పూలెత్తాడు. అతగాడిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ఆ వంద సిగలు తరిగి తర్వాత ఇస్తానని చెప్పాయా రోకలే? నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నువ్వేం తగ్గిపోగా? ఆహా, ఆ పొలం ఎప్పుడు ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఈ లోపుగా కావాలంటే రోడ్లో కారం ఉంది, అది తీసుకెళ్లి ఆ వంటవనం కళ్ళల్లో కొట్టిరమ్మనే రోకలి. అప్పా, ఒళ్ళంతా జిడ్డే. రోజుకి ఎన్నిసార్లు తలంటినా సముద్రంలో ఉప్పులాగా నీ జిడ్డు వదలటం లేదు. పాయా, ఇంటికాడ తానవేసేయ్యవా? తోటలో నువ్వు నలుగెట్టి తానం చేయిస్తుంటే ఇంటి తానం ఎందుకే చింతామణి? ప్రపంచంలో ఉన్న సుఖం అంతా నీ చేతుల్లోనే పెట్టేశాడు ఆ భగవంతుడు. ముత్యాలమ్మ తీర్థంలో రంకులు రాటం మీద కన్ను కొట్టిన రోజు కలిశావు. సబ్జా గింజల కలరు ఇద్దరం పంచుకుని తాగినప్పుడు నువ్వేమన్నావు? చింతామణి, నువ్వే నా పట్టుప్రాణివి అన్నావు. ఏది, ఈ కొబ్బరి తోట విషయం ఇంకా తేల్చనే లేదు. నేనే నీ చేతుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ నీకు అదేంటే? అవన్నీ ఒట్టి మాటలే. కోడికల పెగినంత నా వయసు అయిపోతుంది, తలంటడంతో మా అప్ప వయసు అయిపోతుంది. వారం రోజుల నుంచి అడుగుతున్నాను సలవ కళ్ళద్దాలు కొనిపెట్టి బాయా అని. కొనవా? ఇదే నీ సొంత పిల్లల తమ్ముడు అడిగితే కొనవేటి? ఎంతైనా ఉంచుకున్నప్పు ఉంచుకున్నప్పే, కట్టుకున్నప్పు కట్టుకున్నప్పే కదా. నువ్వే కళ్ళజోడు లేకున్నావు, నీ కళ్ళజోడు ఎందుకురా? ఎందుకేటి? బ్యాక్ మార్కెట్ బిజినెస్ అంటే ఎలాకొలు అనుకుంటున్నావా? కళ్ళజోడు ఎట్టుకుని ఎండ్లో కూలో నిలబడి టిక్కెట్లు సంపాదిస్తే వ్యాపారం. అడుగు 30 రూపాయలు పడే బాయ్యా, మన మధ్య గోళ్లా ఉండిపోయాడు. నీకింకా అంటడానికి చాలా ఒళ్ళుంది. సరే, చొక్కా జేబులో 30 రూపాయలు తీసుకో. ఆల్ రైట్ బాయ్యా. ఇదిగో పాతుల మీద చెయ్యి, వందల మీద చెయ్యేసి అంటే పుచ్చులు వేసిపోతే. ఊరుకో బాయ్యా, మేమే అలాంటి వాళ్ళం కాదు. మాది చెడగొట్ల వంశం, చెడ్డ పేరే లేదు. నిన్నెంతకంటానే, మీ వంశం ఐరావాతం. ఊరుకో బాయ్యా, చెట్టు మీద చిరకలు చూస్తున్నాయి. బాయ్యా, ఆ కొబ్బరి తోటి సీఎం ఏం చేసావు? ముందు కాపు దింపుకో, వచ్చే సంక్రాంతి చూద్దాం. అయ్యగారు, డీవో గారు జీపట్ వెళ్ళింది, ఇటు వస్తుంది జాగ్రత్త. ఎవరాడు వస్తున్నాడు? రేయ్ రండి, రేయ్ రాయండి. నేనేం చెప్తే అది రాయాలి. పెన్సిల్కి ముక్కు లేదు. ముక్కు లేదా? ముక్కులు అవుతే నీ ముక్కు చెక్కేస్తాను రా. రాయ్ ఊరుకోండ్రా, ఊరుకోండ్రా బాబు, మీకు దండం పెడతాను. అరే రే, ఏంట్రా, ఏం జరిగింది, ఎందుకు ఎడుతున్నారు చెప్పండి. మేస్తారు పెన్సిల్కి ముక్కు లేదని కొట్టారు. పెన్సిల్ తీయండ్రా. ఇదిగో ఎత్తండ్రా. ఏం బ్రహ్మచారి మాస్టర్, ఈ ముళ్ళు చాలా ఇంకా కావాలా? ఎందుకు బాబు, పెన్సిల్లో ఇంత ముళ్ళు ఉంటుందని నేను పుట్టాక ఎప్పుడు చూడలేదు. బాబు, నువ్వు ఎప్పుడైనా పెన్సిల్ చెక్కాలనుకున్నప్పుడు నన్ను అడిగితే నేను బ్లేడ్ ఇస్తాను బాబు, కత్తెక్కర్లేదు. మాస్టరు, పెన్సిల్ అయినా పీక్ అయినా దేనికైనా కత్తే మనకి. దింపండ్రా. అలాగా, మరి ఇంతకాలం నాకు చెప్పరేమిట్రా, మళ్ళీ మధ్యవర్తి ఎందుకు? వీరన్నా మంచి పని చేద్దాం.
बेलती कटिंग से कड़ता वीलु स्कूल को वस्तू उ नूस्तू उ ऐडिया तो बहुत सारे तेड़ वस्ते पेल का मल्ल चेत नी मुक्क ताड़े तप ना मुक्क क्षेम का स्कूलों पेल मुक्ल क्षेम का तुंडमुने तोट काड़ा वल्लु जागर्ता अय वंग तोट काड़ा वल्लु जागर्ता नंगनाच मुल्लु तुंगी तुंगुंटाय अरे नंगनाच मुल्लु तुंगी तुंगुंटाय नाटुकुंटे तीयालंटे ना तरमा नी तरमा काड़मल्ले पूवुलागा गमगमलाडुतुन्नावु मुरिपेव मुडेसुको नी परुवं दाचेसुको चेरुकुलांटी परुकुदनो चालु 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 कोरिकि चूस्ते दानि रुचि मेलु 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 कालव गट्टु मीद एगिरेगिरी पड़ुतुन्नावु एटी कालव गट्टु मीद एगिरेगिरी पड़ुतुन्नावु चप्पुन दाटेसुको ननु गुट्टुगा वाटेसुको వంశంలే నాది 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 ఆ వంశం నీదే నా నాది 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 ఓయ్ బంగ తోట కాడ ఒళ్ళు జాగర్త అరే కంద తోట కాడ ఒళ్ళు జాగర్త నంగ నాచి ముళ్ళు తొంగి తొంగుంటై నాటుకుంటే తీయాలంటే నా తరమా నీ
తను వెంచేయు పదంబు పేర్కొనడనాద స్త్రీ తీరన్న మళ్ళీ పెళ్లి గురించి మంగమ్మ గారిని మాట అడిగేస్తే మంగమ్మ గారిని అడిగే రే బ్రహ్మచారి నీకు లోకంలో నూకలు నిండిపోయారా పంతులు గారా అమ్మగారు లేరా అమ్మగారండి లేరండి పొలం వెళ్ళారండి వీరన్న మళ్ళీ గురించి మంగమ్మ గారు కూర్చునే చోట్ని అడిగేసిన నాకు తృప్తి ఉంటుంది మంగమ్మ గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను ఏమిటండి అలా చూస్తారు మిమ్మల్ని చూసి నేను గడగడా వణికిపోతా అన్న చస్తే ఈ బ్రహ్మచారి వణికిపోడండి మీకు పేరుండొచ్చు ప్రతిష్ట ఉండొచ్చు పరపతి ఉండొచ్చు కానీ వీరన్న మళ్ళీ పెళ్లి విషయం ఏం చేశారని ఈ ఊళ్ళో ఉన్న టీచర్ గా అడిగే హక్కు నాకుంది మీరు మీ కుటుంబ కలహాల్ని స్పర్ధల్ని మర్చిపోయి వాళ్ళిద్దరికీ వెంటనే పెళ్లి చేయకపోతే ఓ మంచి రోజు చూసి నిడదవల్లో నేనే స్వయంగా టికెట్లు కొని వాళ్ళని తిరుపతి తీసుకెళ్లి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మద్రాసులో కాపురం పెట్టిస్తాను వాళ్ళిద్దరు పిల్లలకైన తర్వాత మీ ముందుకు వస్తారు అప్పుడు వాళ్ళు లేచిపోయారని మీరు బాధపడినా సరే నేను తప్పు చేశాను లెంపలు వేసుకున్నా సరే ఏమి ప్రయోజనం ఆగిపోయామే చెప్పు టికెట్లు బుక్ చేసావా చేతిలో ఉన్న ముద్ద పిచ్చి వేగం అబ్బా మీ మామగారి మామిడి తోట భలే కాసిందే మరి మా బావ వ్యవసాయం అంటే ఏమనుకున్నావు పెళ్లి కాకుండా నాడు వ్యవసాయం సంగతి నీకేలా తెలిసిందే సావిత్రి అబ్బ కోసిని చాలు దిగు అబ్బ ఉండవే మీ బావ మామిడి తోటేగా ఆ మాత్రం స్వతంత్రం లేదటి మా బావ చూసాడంటే నీ ముక్కు చెవులు కోసేస్తాడు పర్లేదు లేవే ఈ మాత్రం కాయలు కోసుకోవడానికి భయపడితే రేపడితో కాపురమేలా చేస్తా పిల్లలేలా కంటావు చిపా త్వరగా వచ్చి చూస్తాడు అబ్బా ఉండవే నాలుగు కాయలు కోసుకుందాం ఇంకా కోసే చాలు చూస్తాడే దిగు ఏంటే డాన్స్ కడుతున్నావు డాన్స్ లేదు గేమ్స్ లేదు లంగా తడిచిపోతే ఆరేసుకుంటున్నాను పరిగెట్టింది ఇద్దరు కనపడేది ఒక్కరా ఎక్కడే టింగు టంగు పారిపోయిందా వెనక చప్పుడేంటి నాదే రాత్రి అంతా కడుపులో ఏం బాగాలేదు అదే చప్పుడు అయ్యో పాపం అందుకేనేమో కడుపు కూడా ఎత్తుగా కనపడుతుంది ఎత్తి చూద్దాం ఇది మరీ బాగుంది నువ్వు చూపించమన్న చోటల్లా చూపించేయాలేంటి అమ్మని అయితే ఖచ్చితంగా నువ్వు లా నెట్టుకుని మాట్లాడుతున్నావు చూపించు ఎత్తి చూపించు కాయ చూపించు ఏంటా జబర్దస్తి మీద సెయ్య శవం గొడవైపోద్ది నా కాయ లా నెట్టేసుకుని అడిగితే గొడవైపోద్దంటావా అడిగేది ఏదో నోటితో అడుగు ఎందుకలా ఆంబోసలం మీద పడిపోతావు నీ పోకిరి అసలన్నీ రేపు నువ్వు కట్టుకోబోయే పెళ్ళం దగ్గర చూపించు నా దగ్గరికి రేపు నన్ను కట్టుకోబోయేది ఇలా తోటలంట దొడ్లంట నీలాగా కాయలు దాచేసుకుని తిరిగేది కాదే ఆహా అలాగా ఇదిగో నీలా కట్టుకోబోయేదాన్ని ఆరు నెలల కడుపులో కాయలన్నీ ఒళ్ళో దాచేసుకుంది పెద్ద నన్ను అడుగుచ్చాడు మంగమ్మ గారి మనవడు కాయలు దాచుకుని కొట్టక ముందే ఏడుతావుటే ఏయ్ తిండిపోతూ నన్ను పట్టించేసి నీ మట్టుకుని వచ్చేసావే నిన్ను మరీ బాగుంది మీ ఇద్దరి మధ్య నేనెందుకే మామిడికాయలు టెంకిలాగా అవును కాలుకేమైంది ఓహో కాబోయి మొగుడు కాలిసేసాడనమాట మరటోడు ఆడికి ఎక్కడ కూడా తెలీదు అదేం కాదు బావ నన్ను కొట్టపోతే పరిగెత్తాను పుల్లు గుచ్చుకుంది పరిగెట్టొచ్చావా ఒక్కటిచ్చుకోలేకపోయావా చాలే ఇప్పటికే మరెండిళ్ళు ఎడముఖం పెడముఖం ఎప్పటికైనా నా బావతోనే బతుకని నేను అనుకుంటున్నాను మరి నన్ను చూస్తేనే భగ్గుమంటాడు ఎందుకు మా బావా భగ్గు లేదు భగ్గు లేదు పిడుగుల వర్షంలో పిస్తోలు పుడుతుందా వాడు మంగమ్మ గారి మనవడు మళ్ళీ ఇదిగేలరా
నీ సమస్యను పరిష్కరించడానికి నేను అట్టి నుంచి నరకు రావాలని ప్రయత్నించాను కానీ మంగమ్మ గారి చేతికి రడ్డొచ్చింది ఇప్పుడు ఇట్టి నుంచి నరకు వెళ్ళడానికి మీరిద్దరూ నా మనశ్శాంతి కోసం పనిచేస్తారా ఏంటండి ఆ చేతులు చాపండి ఆ కాయలు కింద పడేయండి అబ్బా క్షవరం చేసుకున్న తల గోక్కున్నట్టు ఉంది కానీ చూడు మళ్ళీ మీ ఇద్దరి సమస్య పరిష్కారం కావాలంటే నువ్వు నిర్ణయకం కావాలంటే విడిపోయిన మీ కుటుంబాలు రెండు మళ్ళీ కలవాలంటే తక్షణం నేను ఒక గొప్ప సలహా చెప్తాను నువ్వు ఆ ప్రకారం చేసే ఏమిటది పంతులు గారు నువ్వు అర్జెంటుగా మీ అమ్మమ్మ గారి ఇంటికి నేనా అనకుండా నేను చెప్పినట్టు చేయి అర్జెంటుగా మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయి అరుగు మీద కూర్చో మీ అమ్మమ్మ గారు లోపల నుంచి బయటకు వస్తుంది ఆటోమేటిక్గా శివతాండవం చేస్తుంది నువ్వేం పట్టించుకోకు నీ మీద అరుస్తుంది బెదిరిపోకు చేతికి చూపిస్తుంది అదిరిపోకు చూడు ఇది నా ఇల్లు ఇక్కడ ఉండే హక్కు నాకుంది నన్ను ఎవరు ఇక్కడి నుంచి కదపలేరు అని గట్టిగా గట్టిగా నొక్కి వక్కాడి అవునే చాలా బాగుంది వెంటనే మీ మామ దగ్గరికి వెళ్ళి అదరగొట్టేసేయి అది నీళ్లేనే మంగమ్మ గారు ఏమైనా మాట్లాడితే నా పేరు చెప్పు వెళ్ళు ఇదేటో అమ్మో ఎప్పుడు లేని ఇద్దరం తిన్నగా వచ్చి అరుగు మీద కూర్చున్నావే అడ్డమైన వాళ్ళు వచ్చి కూర్చోగాలండి హక్కున్న దాన్ని నేను కూర్చోనా నువ్వు ముందు పిడకలు ఆరబెట్టు వయ్యారాలు ఆరబెట్టకు బాగుంది వరస పెద్దమ్మగారు ఎవరొచ్చి కూర్చున్నారో ఓసారి వచ్చి చూడండి ఎవరొచ్చారే ఎవరొచ్చారు కొత్తగా ఎవరే ఇది ఎక్కడో చూసినట్టుంది పెద్ద ఆరిందాలాగా వచ్చి మన అరుగు మీద కూర్చుంది వీరన్న నాయుడు గారి మనవరాలి పెదిరెడ్డిపల్లి వారి వంశం ఆయన పేరు మా వంశం పేరు చెప్తే నోరు దప్పడం పెట్టి కుట్టేస్తానని చెప్పవే అడ్డవైన తగులు పెట్టుకుని ఊరందరినీ బెదిరిస్తాడే నీ మనవడు ముందు ఆడి నోరు కుట్టేయి మంగమ్మ మనవడి పేరెత్తితే మర్యాద దక్కదని చెప్పవే పోయపో మనవడు ఆడేనా నీ మనవడు నేను మనవరాలి కదా ఆడు కొడుకు బిడ్డ నేను కూతురు బిడ్డని అంతేగా ఊరికే వసపిట్టలాగా వాగుతోంది కొంపదీస్తే తండ్రి కట్నం పొలం కోసం దీన్ని దూతగా ఏమన్నా పంపాడా ఏమిటే కట్నాలు కానుకల కోసం నేనేమీ రాలేదు ఈ ఇంట్లో నాకు హక్కు ఉంది అధికారం ఉంది అప్పో దీని వాలకం చూస్తుంటే నేరుగా నట్టింట్లోకెళ్ళి అన్ని చక్కదిద్దేట్టుందే నట్టింట్లోకి వెళతాను ఇల్లు చక్కబెడతాను నన్నెవరు ఆపుతారో చూస్తాను ఎందుకు ఆపుతాం గుమ్మాల్ని పట్టుకుని నిలబడ్డం కాదు గుమ్మారికి కాస్త పసుపు రాయాలని కూడా తెలీదు ఆ పసుపు రాసే దానికోసం ఎదురు చూస్తున్నానని చెప్పవే ఇల్లు చూడండమ్మా ఎలా వెలవెలపోతుందో అవునులే పట్టించుకునేదెవరు ఇంటి నిండా పనివాళ్లు పెట్టి మేపడం కాదు ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో ఎలా చేయించుకోవాలో అనే ఆలోచన ఉండాలి భోగం భోగాపురం సంతకెళ్ళినట్టే ఉంది నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి ఏమ్మా తిరగల్ని నువ్వు తిప్పుతున్నావా నిన్ను తిరగలే తిప్పుతోందా మరీ సుకుమార పడిపోకు కాస్త బియ్యం నలగరి కుండలో మజ్జిగి చిలుగుతుంటే నోట్లో వెన్న తెలుతుందేమ్మా గొల్లభామ తిన్నది చాలు మూతు తుడుచుకో మిమ్మల్ని అడిగేవాళ్ళు లేకేగా మీ ఆటలు ఇలా సాగుతున్నాయి చెప్తా చెప్తా ఇంకెన్నాళ్ళు సాగుతుందిలే రెండు పొయ్యిలా ఇది పొయ్యా భోగి మంట ఇద్దరు తినడానికి ఇన్ని వండాలా అబ్బబ్బు బబ్బు బబ్బబ్బ ఇలాగైతే కొండలు కూడా తరిగిపోతాయి బాబు ఏమిటిది చట్నీ నరికిస్తున్నావు అడ్డంగా ఉందని పెద్దమ్మగారు నరికేయమన్నారమ్మా ఓహో ఆవిడ చెప్పిందా రేపు పిల్ల పాప పుట్టే ఇల్లేది పిల్లలు ఆడుకోవడానికి కాస్త నీడ పట్టుండొద్దు ఆవిడ చెప్పిందని ఈడు నరికేస్తున్నాడు లే పొంగరల్లా తిరిగిపోతోంది పిల్ల తిప్పులాడి తిప్పులాడి నీ అవ్వని చూసావా అంటే తీర్థంలో మా పావ చూశానన్నదట ఈ తిప్పులన్నీ ఎవరి కోసమో నాకు తెలుసులే అన్నీ తెలుసు అందుకే ఇల్లు ఇంత పద్ధతిగా ఉంది నా ఇంటికి వచ్చి నా మీద అధికారం చెలాయించడానికి తనేవారు ఉంటా ఈ ఇంట్లో ఏది ఎలా ఉండాలో చూసుకునే అవసరం ఉన్నదాన్ని హక్కున్నదాన్ని ఎవరితో అడుగుతుంది చూడు శనగలు తినేసి చేయి కడుక్కోవడం కాదు ఆరోగ్యం కూడా ఒకంట చూసుకోవాలి చూసుకుంటాను జడ ఊరికే తిప్పుతున్నావు జడ మీద చామంతి బిళ్ళ పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నావు జడకదే అందం ఆ
గుడ్లు గోబల దాకా చేసుకొని చూస్తే బెదరడం పొలం వరకేనని మీ మనవడగారితో చెప్పండి. ఎదురు బొంగంత చెయ్యింది కదా అని కొబ్బరి బొక్కను పీకేస్తే ఎవరికి నష్టం? అసలే నారు పేరం. ఏంటమ్మా అదాల మాట్లాడుతుంటే నిలబడి చూస్తామేంటి? అలా చూస్తామేంటి? మాట్లాడవే. తోటలో కొబ్బరి మొక్క పీకావా? అవును. మరి తోట కాలిగొస్తుంటే సుత్త ఉరుకోమంటావా? కొబ్బరి మొక్క పీకి నాకు బాధపోయాను. అయినా అడగడానికి అసలు అదవరట. అది మంగమ్మ గారి మనవరాలరా. ఏ రాజు ఎరా, అదేంట్రా వచ్చి నాలుగు రోజులైనా కాలేదు, అప్పుడు వెళ్ళిపోతున్నావు? ముచ్చలమ్మ తీర్థం అయ్యగలకపోయావా? లీవ్ అయిపోయింది కదరా. అయినా దేశం ఆనందంగా ఉండాలంటే మేం పులిమేరలోనే ఉండాలి, కానీ ఊళ్ళో ఉండకూడదరా. అదే రాజు, నాకు మిలిటరీలో చేరాలనుంది, మరి నేను పనికొస్తానా? నీకేరా, బ్రహ్మాండగా పనికొస్తావు. అయినా ఈయన నీకెందుకని మరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండవు. అరే బస్సు వచ్చేసింది, నా అడ్రస్ నీ దగ్గర ఉంది కదా, ఉత్తరాలు రాస్తుండు, వస్తాను. అలాగే పదరా, వెళ్ళరా. మా ఇద్దరిని కలిపి ఫోటో తీయడానికి అదే రేటా? ఎక్కువ అవుదా? ఇద్దరిక ఇరుకిరుగ్గా ఉంటది, ఒక్కొక్కరు తీసుకోండి, పెళ్లి చూపులకి పంపొచ్చును. నా పెళ్లి ఖాయమైపోయింది కాని మా మల్లికి బాగా ఓ ఫోటో తీ, చూడగానే దాని బావా సిద్ధైపోవాలా. ఓకే, నేను చూసుకుంటాను. నిద్దట్లో కూడా వాళ్ళ బావ ఆవిని తలుచుకోవాలా, నువ్వు నన్ను తలుచుకోవాలా, అలా తీస్తాను. ఏం కూసావు? సరే ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? బొడ్లో దోపుకొచ్చావా? ఏంటి డబ్బు 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 ఉందే. అయితే వచ్చే రండి 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 రండి, ఇది అప్పారావు ఫోటో స్టూడియో. పాప కూర్చో కూర్చో పాప కూర్చో పాప పాప కూర్చో. ఏంటది? డబ్బు ఉందా అని ఉందని చెప్పానుగా. ఉండని ఉండని ఉండని. ఏంటి అలా చూస్తున్నావు? మొహానికి పౌడర్ ఉందా అని. పాప 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 పాప, ఇదిగో పౌడర్ పాండ్స్. మొహానికి రాసుకో, ఫోటో గుప్పమంటది. పాప నవ్వు నవ్వు. పాప నవ్వు. పౌడరు, అయ్యో పౌడర్ రాసుకోవడం కూడా తెలీదు పాప. ఇలా కాదమ్మా, ఇలా రాసుకోవాలి. జడ అలా కాదమ్మా, ఇలా వేసుకోవాలి. అది చూడు ఎంత అందంగా ఉందో. బయట ఇలా కాదమ్మా వేసుకోవడం, సద్దని. ఫోటో వంకతో మీద చేయత్తారా? బాబు ఏ గ్రహం నుంచి చూడిపడ్డావు? ఆకాశం నుంచి వాన పడ్డం వడగడ పడ్డం చూశాను, కానీ ఇలా మరుగుతులు పడ్డం చూడలేదు. వాడు నన్ను ముట్టుకుంటే నీకెందుకు అర్థమంట? వాడిని ఎందుకు కొట్టావు? ఇదిగో అన్నీ కాదు, ఇక్కడికి వచ్చినందుకు నీ దేవుడు కూడా వాయి కొట్టాలా? నన్ను కొట్టడానికి నువ్వెవరివి? నన్ను కట్టడి చేయడానికైనా కొట్టడానికైనా నన్ను కట్టుకునేవాడు ఒక్కడికే అధికారం ఉంది, నీకే ఉంది. గుమ్మా చూపు నిన్న ముందు గుచ్చుకుంటే గుండె జల్లు, జల్లంటే జల్లే కాదు.
చిత్తకార్తె చినుకు జల్లు 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 గుమ్మచుకు నిమ్మ ముళ్ళు గుచ్చుకుంటే గుండె జల్లు ముడుచుకున్న మొగ్గ మళ్ళీ అరే బుంగముతి బుజ్జి మళ్ళీ ముడుచుకున్న మొగ్గ మళ్ళీ ఇంతలోనే వింతగానే అరే ఇంతలోనే వింతగానే విచ్చుకున్నావే చెంగు విసురుతున్నావే విచ్చుకున్నావే చెంగు విసురుతున్నావే కూర్చుకుంటే గుండె జల్లు విసురు రేపిది పొగరు రోషం పుట్టింది సంతటి కాలు దువ్వానే సరసాలు రువ్వానే అరే కాలు దువ్వానే సరసాలు రువ్వానే అరే గుమ్మచూపు నిన్న ముళ్ళు గుచ్చుకుంటే గుండె జల్లు గుంబా చూపు నిమ్మ ముళ్ళు గుచ్చుకుంటే గుండె జల్లు నాటుకుంటే ఒళ్ళు జిల్లు రే రావుడు కొబ్బరి పండుగ సిద్ధం చేసావా పెళ్ళిళ్ళు వచ్చి వేళైంది ఏమే నిన్నే మళ్ళీని సిద్ధం చేసావా అది పెళ్లికి ఒప్పుకోవటం లేదు అయినా చెట్టంత మేనల్లుడు ఉండగా పైసమందం తేవాల్సిన కర్మ ఏంటి చే నరబై అల్లుడు గిల్లుడు అన్న అంటే తీసుకెళ్లి లాకుల్లో పడేస్తాను ఇప్పుడు వచ్చేవాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు బూరుపూడి రాయుడు గారి ఏకైక కుమారుడు ఈ పెళ్లే ఖాయం చేస్తాను ఎవరు కాదన్నా ఎవరు అడ్డొచ్చినా నా సంగతి తెలుసుక జాగ్రత్త అమ్మగారు అమ్మగారు మల్లెమ్మ చూడడానికి పెళ్ళోళ్ళు వెళ్తున్నారండి ఏంటి అవును గారు మనం మళ్ళీ చూడటానికి పెళ్ళోళ్ళు వెళ్తున్నారా ఎవరాలే నా ఇంటి ముందు నుంచి ఎడుతూ నన్ను పలకరించకుండా పెళ్లి చూపులు కడుతున్నారా ఆగండ్రా ఆగండి ఓహోహో దిమాకెక్కినోడు దిక్కులు చూస్తే పలాకెక్కినోడు పక్కలు చూశాడంట ఎక్కడికి పోతున్నారు సంటబ్బా గారు ఇంటికండి వాళ్ళ అమ్మాయిని చూడటానికి అమ్మాయిని చూడటానికి పోతున్నారా ఎవడు పెళ్లి కొడుకు
పూర్వకాలంలో కొడుకులు ఎక్కువ మంది ఉన్న వాళ్ళు కడగొట్టు వాడిని యుద్ధానికి పంపించేవాళ్ళట పాప నీకు వీడు ఒక్కడే మిగిలాడే వీడిని యుద్ధానికి తీసుకెళ్తున్నావే అని బాధపడుతున్నానరా నేను ఏంటన్నా పెళ్లి చూపులు కని యుద్ధానికి తీసుకెళ్తున్నావురా యుద్ధానికైతే పెళ్లి చూపులకు వెళ్తున్నావు మళ్ళీం చేసుకోబోయేవాడు నా మనవడరా అరుగు మీద చూసావా కత్తి కత్తి ఎందుకండి నరికి పోగులెట్టడానికి నా పెళ్లికి ముందు ఒకసారి శానా మందిని నరికింది ఆ కత్తి ఎంతమందిని రా ఎల్లయ్య 23 ను ఒకే ఏటికి నరికిందమ్మా రెండో ఏటికి మంది సాలగా 10 మంది పట్టారండి అంత కదండి ఆ కత్తికి అన్నట్టు మొత్తం మీరు ఎంతమంది ఉన్నారా 8 మంది ఉండి అరే తాళ్ళు నా మనవడంతా తాత పోలిక వాడు వచ్చాడంటే కత్తి తీసుకొని బయలుదేరుతాడు ఆ తర్వాత మీ కర్మ నేను చెప్పాల్సింది చెప్పాను అవన్నీ పట్టించుకుంటావా రండి బాబు గారు రండి వెళ్ళిపోదాం నాన్న రా బాబు రండి బాబు గారు రండి తీసుకెళ్ళు తీసుకెళ్ళు ఇల్లు అలాగే పండగ అవుతుందట్రా ఇప్పుడు ఒక కన్యా అదిరింది అక్కడికి పోతే ఒళ్ళంతా అదురుతుంది పో పో ఎక్కడ తీసుకుపోతావు చూస్తాను వీరన్నా మన మల్లిని పెళ్లి చూపులు చూడటానికి ఎవడో బూరుగుపుడి బుడబొక్కలాడు ఒకడు వచ్చాడ్రా ఏంటి మల్లికి పెళ్లి చూపులా అవునరా నా కూతురు కూతుర్ని నా కొడుకు కొడుకు ఇవ్వకుండా ఎవరో ఊళ్ళో వాళ్ళకి ఇస్తానంటాడా వంట ఆడంగాడు నా రక్తం ఉడికిపోతుందిరా రే పారాతలు పారేసి పెళ్లి సంగతి ఎవడో తెలుసుకుంటా ఒక అటు బాబు అమ్మాయిని ముస్తాబు చేస్తున్నారు 5 నిమిషాలు ఏర్పాట్లన్నీ బాగున్నాయి బాబు ఓహో ఓహో దివ్యంగా ఉన్నాయండి కానీ ఓ చిన్న మార్పు చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి దానికి నాది గొప్ప సలహా ఏమిటది ఆడి గారు తవరు కూడా వినాలి ఇప్పుడు మనం పెళ్లి కొడుకు గారిని రెండు చేతులు పట్టుకుని నువ్వు పెళ్లి కొడుకు కావు కాలేవు కేవలం ప్రేక్షకుడు మాత్రమే అని చెప్పి ఈ స్థానంలో మన వీరనని తీసుకొచ్చి కార్యక్రమం జరిపించేస్తే కన్నుల పండుగగా ఉంటుందని నా సలహా నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటే బాగుంటుంది తప్పకుండా బాగుంటుంది మరి ఇంతవరకు చెప్పలేదేమిటి నూర్రా బాగా నూరు ఒకే ఏటికి వెళ్ళిన తల్లన్నీ తగి కూరవతల పడాలా నానమావ కొడుకు నేనుండగా నా మల్లిని చూడటానికి ఏ ధైర్యంతో వచ్చారా బాగా నూరు చావడానికే వచ్చారేమో వీళ్ళ నూకలి ఊళ్ళో తీరేట్టు వీళ్ళ నెత్తిని రాసుంటే వచ్చారేమో నెత్తురు ఏర్లై పారక ముందే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారా సరే లేదా ఈ కత్తికి బలైపోతారు ఇదిగో ఒకే నిమిషం టైం ఇస్తున్నాను ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారా సరే లేదా ముక్క ముక్కలుగా నరికేస్తాను చూడండి చెంటపై గారు మేము పెద్ద మనుషులుగా వచ్చాం మా ప్రాణాలు కాపాడడం మీ బాధ్యత చెంటపై గారు పిల్లలాదని కత్తట్టుకుని ఇంటి ముందు నిలబడ్డాడే మగాడు మగుడునండి అవునండి ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే పెళ్ళైన సుఖపడుతుంది చెప్పండి కనుక పట్టుదలకి పోకుండా మీరు స్వయంగా వెళ్ళి అబ్బాయి రెండు చేతులు పట్టుకుని నీ రెండు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను నిశ్చితార్థం చేసుకోమని అడగడం సబబు న్యాయం అవునండి ఇంకా ఆలోచించక వెళ్ళండి వెళ్ళండి అరే వెళ్ళమంటూ ఉంటే ఏది మాట్లాడాలన్నా ఒప్పుకోవాలన్నా ఇంటి దగ్గర మా నాన్నమ్మ ఉంది అవునన్నాక ఈ ఇంటికి వెళ్ళి ఎంత దూరం బావో బ్రహ్మచారి గారు మేము ఇక్కడి నుంచి బతికి బయటపడాలంటే దారెట్టు ఆ దారులు చాలా ఉన్నాయండి ఇటుపక్క వెళ్తే మంగమ్మగారు వెళ్ళొస్తారు మంగమ్మగారు వెళ్తారు కనుక లోపలికి వెళ్ళి ఆడాలని అడిగితే నిచ్చరిస్తారండి దూకితే దూడపాక పక్కనే కోడఫారం ఆ పక్కనే మేకల మడి ఆ పక్కనే బాతులు పెట్ట అయ్యా మరి భూమి ఎక్కడ తగలదా కావాలంటే పక్కనే కాలు ఉంది దూకేయండి దూకితే బతికితే మీ ఊళ్ళో తేలుతారు ఇటే గ్యారంటీ ఉంది నాన్న అయితే దొరికేదమ్మా దూకి రండియా
మామగారు లోపల ఉన్నారా బాబు వస్తారు కూర్చోండి ఆహా నన్నమ్మ ఓయ్ నన్నమ్మ నీ కోసం ఎవరో వచ్చారు వస్తున్నానరా ఎవర్రా వీళ్ళంతా తుఫాన్లో కొంప కొడు కొట్టుపోయి వచ్చిన వరద బాధితులా లేకపోతే గుళ్ళు గోపురాల కోసం చందాలకు వచ్చారా ఆ వచ్చింది అలాంటి పని అనుకోండి కానీ వచ్చింది స్వయంగా మీ అల్లుడు ఏమిటి మా అల్లుడు వచ్చాడు కానీ చందాలకు మాత్రం కాదండి పాత కక్షల్ని మర్చిపోయి ఒక మంచి విషయం మిమ్మల్ని అడగాలని వచ్చాడు మరి పరాయి వాళ్ళగా బయట పంచలో కూర్చొని అడగడం ఎందుకు లోపలికి వచ్చి మాట్లాడొచ్చుగా ఇంకా మేము అతన్ని జాతిలోంచి వెలివేయలేదని చెప్పండి నూరారా త్వరగా ఆవిడ చేత ఊ అనిపించవయ్యా ఉనికిపోతున్నావు పెద్ద చెరువులో బోదురు కప్పల్లాగా బెకబెకలు ఆడిపోతున్నావు లోపలికి పద సతమంటూ ఉంటే బాబు నాయన తండ్రి అడుగు అది కాదు మంగమ్మ గారు అమ్మాయి పెద్దదైంది కదా తాతల కాలం నాడు తాటికాయ పడితే మనవల కాలం నాడు పేరంటం పెట్టిందట అవుతోంది ఇలాంటిది నీ కూతురు పెద్దదై ఏడాది పైన అయిందిరా ఇంకెన్నిసార్లు అవుతుంది పెద్దది చచ్చాడు ఇప్పుడన్నా మించిపోయింది లేదు అడిగేయి మళ్ళీ పెళ్ళిడికి వచ్చింది వీరన్నకి దానికి పెళ్లి చేస్తే బాగుంటుంది నిశ్చితార్థం చేసుకోవడానికి మా ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాను చూడా పిలుస్తున్నాడు వెళ్ళిరా అది మన ఇంటి కూడా చూడ గడ్డం పట్టుకు బతిపాలితే వెళ్ళదు కాళ్ళు పట్టుకోమంటే మరి బాగుండదురా అది ఆయనకి అర్థం అవ్వాలిగా నువ్వు తూడలతోనూ గోడలతో మాట్లాడు నేరుగా ఆవిడతోటే మాట్లాడు మల్లికి వీరన్నకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నా జరిగిందంతా మర్చిపోయి మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించండి అత్తయ్య గారు ఈ ముహూర్తానికే మా ఇంటికి వచ్చి నిశ్చితార్థం చేసుకోమని అడగటానికి వచ్చాను చాలా సంతోషం ఇంతకాలానికి నీకు ఇంత మంచి బుద్ధి పుట్టేనే కాదంట శుభం అలాగే కాదు ఏ మల్లి ఇప్పుడు మనం బాబా మృతనం కాం మరి వెళ్ళాలి నిశ్చితార్థం అయిపోయిందిగా అది దప్పున తప్పుడైంది వీరన్నా ఒరే వీరన్నా మొత్తం మీద ఉండాల్సిన వాడు కింద ఉన్నావేమిట్రా అది అవును నేను కిందకి ఎలా వచ్చానమ్మా కింద మీద తెలిసే వయసు కాదురా మంచలేదో నేలేదో తెలియలేదన్నమాట నీకు కాస్త తాత పోలికి వచ్చింది రోయ్ వెనకడికి నాకు పెళ్లి కాకముందులే నీ తాత జామ చెట్టు ఎక్కి పిట్టగోడమ నుంచి పెరట్లోకి దూకొచ్చేవాడు పెళ్ళైన తర్వాత కూడా అలవాటు పోలా ఒకసారి దొంగ అనుకుని తన్నపోయినారు కానీ ఆయన మగతనాన్ని అందరూ మెచ్చుకునేవారు మగతన పిట్టగోడ ఏం ప్రయోజనం పెట్టగోడ దూకలేకపోయినా మంచం మించి కింద పడ్డావు అవస్థ పడకుండా తాత మర్యాద నిలబెట్టు
దయ్యలేదు పాడలేదు లేదమ్మా, నేను ఇప్పుడే చూశాను. ఒసేయ్, నువ్వు ఇంకా చిన్నదానవా చితకదానవా? ఇలా అర్ధరాత్రి పూట ఇంట్లోకి రానప్పుడు అరిస్తే ఇరుగుపురుగు ఏమనుకుంటారు? నోరు మూసు పడుకో. కాదమ్మా, నిజంగా చూశాను. ఇంకోసారి అరిసావా నోరు కుట్టేస్తాను. పడుక. ఇంకోసారి అరిసావా నోరు కుట్టేస్తాను. ఏం మళ్ళీ నాలుగో రోజు కాలకు బయలుదేరేవేటి? ఏ గాలో పీడ సోగుతా జాగ్రత్త. పెళ్లిడి పిల్లవి, నాకు అలాంటి భయాలేవి లేవు. ఆహా, మరి రాత్రి భయపడ్డావాటుగా? ఉత్తనే భయపడ్డాను. నువ్వా? ఏమిటి పని? నిన్ను పట్టాలంటే మాట్లాడితే రాత్రి నీతో మాట్లాడతావని ఇంటికొస్తే దయ్యమని గొడవ పెడతావా? అందుకే మాటేసి పట్టాను, చూసుకో. అంటే రాత్రి కాళ్ళాడేసిన కర్రీ దయ్యం నువ్వా? ఇదిగో నాతో ఇలాంటి పరాచకాలు ఆడకబ్బాయి, నాకు నచ్చదు. ముందు నేను పైకి లాగు. పైకేంటే, గట్టిగా ఒక పట్టుబట్టానంటే ఎక్కడికి లాగుతానో నీకే తెలుస్తుంది. ముందు లాగు. గట్టిగా పట్టుకో. వదిలేవు కదా? నేను చచ్చినా నేను వదలనే. నిజంగా? గుసగుసలాడింది గోదారి, నిన్ను చూసి గుసగుసలాడింది, తన వేగం నీలో చూసి తడబడిపోయింది, తబ్బిబ్బయ్యింది. అవునా? బండరాముడా,
అడవి రాముడా శృంగార రాముడా గుసగుసలాడింది తన వేగం నీలో చూసి తడబడిపోయింది తబ్బిబ్బయింది కృష్ణుడా కొంటె కృష్ణుడా భలే కృష్ణుడా గోపాల కృష్ణుడా పాడుకుక్క మెత్త మధ్యాహ్నం పూట నాలుగు ఎలబెట్టుకుని పడుకుంది యాదవ జన్మ కుక్క జన్మ చిచి చిచి ఏమిటి చింతామణి గారు కాక మీద ఉన్నారు లోపలికి వెళ్ళి కాపుసారా పట్టరండి నో రెండు పోటండి ఏంటి దొరబాబు గారు కూతురు నిశ్చితార్థం అయిన తర్వాత ఇప్పుడే తెల్లారినట్టుంది పాపం ఎంత సేవ చేసినా ఉంచుకున్నది ఉంచుకున్నదే కదా అవునే ఓలప్ప ఇప్పుడేంటి చెట్టు లాభం బాయి మొట్టమొదటి గుమ్మంగాడికొచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టినప్పుడే చెప్పాను అప్పా తాళి అని ఇన్నావా సీకట్లో పసుపుతాడు ఎక్కడ దొరుకుతులేని పంపించావు అనిపించు అనిపించు నీ కర్మ నమ్మేను మోసపోయాను పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదులేరా చెడ్డం కాదు చెడ్డం కాదు ఇది కూతున్న ఐరన్ గడిచి పెళ్లి చేస్తుండో పెళ్ళవంగ చుట్టమే కదా నాకో పాటు చుట్టారుకుంటే నేనే చేసుకుందిన మళ్ళీ దేవరికి పిలిస్తే వస్తాది కోపం అరే చందర్రాజు బాయికో కోడుకోయిరా నీకోసం ఉట్టి మీద తాడు సిగురెట్టాను నీ కోడి వద్దు నీ చిగురు వద్దు ఏదో దిక్కుమాల నెదలు కదా చేరదీస్తే నాకే అసలు పెడతారా వెంటనే తోడక అడిగేయండి ఏదో జోకేను మళ్ళీ నీ నోటితో బాయా అని పిలిచావో మీ ఇద్దరు తల్ల నరికి ఉప్పు పాత్ర వేస్తాను బాయా నిన్నే నమ్ముకున్న పతివ్రతని నేను ఏమైపోతాను ఏమైపోతావా మళ్ళీ నువ్వు నాకు కనిపించావంటే రెండు ముక్కలు అయిపోతావు ఎదవన్నారు ఎదవా మొదటికే మోసం అయిపోనామే నేను ఊరుకుంటానా ఊర్లోకి వెళ్ళి నాయి అడగను నువ్వు ఊరుకోరా బాలప్పయనందే సంటబ్బాయితో పారొచ్చింది ఊళ్ళో పెద్ద మనుషులు మీరే చెప్పండి ఈ నాయ మీరే చెప్పండి తోటలో ఇన్నాళ్ళు నాతో కాపురం ఉండి నేనేం పాపం చేశాను ఇప్పుడు నన్ను నొక్కేసాడో మీరే చెప్పండి ఏంట్రా ఏంటో నువ్వు సెన్సో ఏంట్రా నువ్వు సెన్సో గీసెన్సో బుచ్చయ్య శెట్టి గారు నేను మీకు తెలీదు నన్ను ఎన్నిసార్లు చూడలేదు చూసానే మీ రెండో పెళ్లి కాకముందు మీరు నన్ను ఎన్నిసార్లు రమ్మనా ఒక్కసారైనా వచ్చానా ఏమండి ప్రెసిడెంట్ గారు మీ పెళ్ళ సావుగానే వల్ల కాటుండే నన్ను చూసి కన్నుగిట్టారు నేను ఏమైనా కరిగానా చెప్పండి
సుబ్బారావు గారు అమ్మో వెంకట్రావు గారు అయ్యో బాబోయ్ నాకు మనోవర్తి పెంచండి ఆ తోట పేరు రాయించండి ఇదే కట్టుకున్న పిల్లవైతే కోర్టుకి వెళ్తారా లేదా నా గతి ఏంటి దేవుడు ఏమిటి ఏడుపు ఏమిటి రాగాలు ఏం జరిగింది అయ్యో నాళ్ళు నీ చేత అంటాను అంటించుకుని అంటించుకుని నన్ను నీకు పిన్నిం చేశాడే ఉదయం రెండు బిందెలు నీళ్ళు తీసుకురాని స్నానం చేస్తారు ఏమిటి ఏడుపు ఎందుకు విధిని పడ్డా నాకు అన్యాయం అయిపోయింది పిన్ని ఏమిటి డాన్స్ ఏమిటి సరిగ్గా నిలబడి మాట్లాడు చీర కిందికి తీసు భూదేవి దిగుపడుతుంది కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నారు ఈ సామెత విన్నావా లేదు కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్క నాళ్ళని ఎక్కిరించడానికి అన్నదంట అజన్న విన్నావా కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు ధవళేశ్వరం లాకు బొబ్బర్ లంక కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు నాకంత దురాశ లేదమ్మో అంటారా నీకు సలహా చెప్పనా నీ తమ్ముడి చేత ఒక చవరాల కొట్టు పెట్టించు వచ్చిన వాళ్ళందరికీ వాడు అంటగత్రేస్తూ ఉంటాడు వెనకాలే నువ్వు వంటాదం తీసుకెళ్లి అంటుతూ ఉండు మంగమ్మ గారు ఆ సమయానికి వచ్చావు పంతులు వీళ్ళిద్దరిని ముందు పొలివేలు దాటించు నీకు వంటాదం పెడుతుంది జాగ్రత్త పదండి అదేం తలంటడం అడ్డమైన ఒళ్ళు తలంట బట్టి పట్టుకుచ్చు లాంటి జుట్టు అలా రాలిపోయింది ఎవరు నేను చింతామణి బసవయ్య బాయ్యా అప్సరసలాంటి అందాన్ని ఇసిని కర్ర చేసి ఆ సంటబ్బాయి ఒళ్ళంతా ఇసిరేను సేవ చేయించుకొని నన్ను సీపు అన్నాడు ఆ ఊరు నుంచి మా ఊరు ఎందుకు వచ్చినట్టు దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నాడు నాలాంటి అమాయకురాలు రెండోసారి కూడా మోసపోకూడదని ఇక్కడికి వచ్చేసాను నాకు ఆ సంట అబ్బాయికి తెగతెంపులు అయిపోయింది బాయ అప్పా ఒళ్ళు ఎంత కాలిపోతుందో ఎంత ఏడో ఈ ఏడి తగ్గాలంటే ఈ సింతామణి చేత్తోనే తలంటాలి అంటున్నా బాయ నువ్వెళ్ళరా బాగుందా బాయ వచ్చిన పని మర్చిపోయాడా రాగానే బేరాలాడతాడు ఆ సంటబ్బగాడు కూర్చుని నేను మనువాడతానంటే కొండం తెత్తి ఎగిరాడు దాన్ని నేను ఎలాగైనా కట్టుకోవాలా అది మీ పూచి వచ్చే ఎద్దుల పందులో నేను మీ పక్కన నిలబడి ఆడెద్దులు ఓడించి మీ ఊరు పరువు నిలబెట్టే పూచి నాది ఇది మన సెటిల్మెంట్ ఆల్ రైటేనా బాయి తలుచుకుంటే అది ఎంత పని నువ్వు లోనికి వెళ్ళి అన్నం తిను ఆడు బయట జారిపోయింది బాయ నూనె చెయ్యి కొంచెం బయట సర్దవు దిగ్గుతో ఒళ్ళంతా వలవల్లాడిపోతుంది చెట్టు మీద చిలకలు సోతున్నాయి కొంచెం సర్దు బాయ బాయ సీని తగలగానే ఒళ్ళంతా బుస్సుమని బుసలు కొడుతుంది బాయా నీకు రోజు నా చేత్తో తలంటుతూ సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోనా అలాగే బావా 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 ఉండు బావా భయం వేస్తుంది భయం ఎందుకే కాసేపు ఓపిక పట్టమే సిగ్గులేదు గిగ్గులేదు కదలకే అమ్మా ఓరి బాబు ఈ మాత్రం పూలెట్టించుకోవడానికి లబలబలాడిపోయావు ఈ పూలు పెట్టడానికి నన్ను ఇక్కడికి తీసుకురావాలా ఈ మధ్య నేను సాటుగా తీసుకెళ్లి మాట్లాడాలని ఒళ్ళు టివటివలాడుతుంది ఎవరి కంట్లోనా పడితే మూతులు కొడుకుంటారు తెలుసా ఇదిగో మళ్ళీ మన ఇద్దరి పెట్టి ఖాయమయ్యాక కథ కండెట్టావే కాదు నీలాంటి మొగుడిని కట్టుకుంటున్నానని బెంగపడి చిక్కుపోయాను చూడు జాకెట్ లూజ్ గా ఉంది బాలే దెబ్బ తీసావే ఇదిగో మళ్ళీ నేను ఒకటి అడుగుతాను కాదనవుగా
రాత్రికి మన ఇద్దరం కలిసి డైవర్ రాముడి సినిమాకి వెళ్ళిపోదాం. కలర్ సినిమా ఇజే టాకీస్ మళ్ళీ ఎవరు బులే వస్తున్నాను. ఏమిటి మా అత్తారింటికి వెళ్తున్నానే? ఏవే నాతో చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? లేదు మళ్ళీ, మీ ఇంటికి వెళ్తే నువ్వు తోటలోకి వెళ్ళావని చెప్పారు, అందుకే నీకు చెప్పేదానే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నీ పెళ్లి కబురు తొక్కదు, నువ్వు లేకుండా నాకు పెళ్ళి ఒకటే. ఆ సరే కానీ మీ ఇద్దరికి పెళ్లి కుదిరితే ముచ్చల్లమ్మకి నీ శాతం ఇద్దరు కొట్టు పెట్టి తను ఒప్పుకున్నాను, మర్చిపోకుండా పెట్టే అలాగే పెడతాను. బస్ వచ్చి ఏలైంది. పదమ్మా పద పదమ్మా పద పద రాయే. అమ్మా ముత్యాలమ్మ తల్లి, మా కుటుంబాలు కలిపావు, మమ్మల్ని ఒకటిగా చేశావు, ఇలాగే కలకాలం ఉండేట్టు దీవించు తల్లి. మళ్ళీ ఏంటిది? మా ఇద్దరిని కలిపితే నెత్తురు పుట్టు పెడతానని సావిత్రి మొక్కుకుందట. ఊరుకొని పిచ్చి, మన సత్తాన్ని మనం నమ్ముకోవాలి గాని ఇదేంటి? అయ్యో తప్పు, అలా అనకూడదు. ఈ తల్లి చల్లగా చూడక మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోకపోతే మనం ఏం చేసి ఉండేవాళ్ళం? ఏమనుకోకమ్మా, మీ నాన్నే కాదు ఈ ఊరట్టొచ్చిన నరికి మరీ నిన్ను నా దాన్ని చేసుకునేవాడిని, లేదా నిన్ను పొడిచి నేను పొడుచుకునేవాడిని. అమ్మా ముచ్చేలమ్మా వింటున్నావా, మా బావ ఏమంటున్నాడు? ఏంటి అలా అరుస్తావు, ఆవిడకి ఏమైనా చెబుడా? అయ్యో అలా అనకూడదు, మన మనసులోని మాటలు అమ్మ చెవిలో పడితే మనకి ఏ అడ్డు రాదు. అలాగా అయితే ఇద్దరం కలిసి అడుగుదాం. అమ్మా మమ్మల్ని ఇద్దరిని ఎప్పుడు ఇలా కలిసి ఉండేలా చూడు. వినపడిందా? వినపడింది, మీ మాట ముచ్చాలమ్మకే కాదు వీళ్ళందరికీ వినిపించింది. ఒరే పిల్లలు, వీళ్ళ మాట ఆ ముచ్చాలమ్మకు వినిపించేలాగా గట్టిగా చప్పట్లు కొట్టండిరా. ఆ ముచ్చాలమ్మ ముందు నా పరపతి పోయేటట్టుంది, కానీ నా మాట వినమని వీళ్ళకి చెప్పవయా? నేను చప్పట్లు కొట్టమని చెప్తాను, అప్పుడు కొట్టమని. కొట్టండిరా. మహాజల్లారా, మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే మన ఊరు రామాలయం దగ్గర ఏటేటా జరిగేటట్టు ఎడ్ల పోటీలు జరుగుతున్నాయో. బసవయ్య గారి ఎదురు లొంగదీసినాడికి బంగారపు గొలుసు ఇస్తారట. యువకులు ఎవరైనా ముందుకొచ్చి ఈ పోటీలో పాల్గొని గొలుసు గెలుచుకోవచ్చు, మంచి అవకాశం, రండి. Thank you.
ఏమండి సంటబ్బాయి గారు మీ అల్లుడు ఆ బాసయ్య గారి కోడదోడని మా బాలయ్యగా వంచేశాడండి కోడదోడని వంచాలన్నా పెంచాలన్నా మన ఊరు కుర్రోళ్ళేరా ఆ బాసవయ్య ఊరు కుర్రోళ్ళు బాసవయ్యలాగా రంకులేయటమే గాలి ఏం చేయలేరురా అవునండి బాసవయ్య బాసవయ్య ఊరు ఒరేయ్ చంటబ్బాయి మా ఊరు సెతుతున్నావు మందు తలకెక్కిందా ఉన్నమాట అన్నాను ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నానుగా జాగ్రత్తగా మాట్లాడు దమ్ములుంటే మీ ఊరోని ఎవరైనా సరే నా కోడతోట కుంభలంచమను సరే నువ్వన్నట్టు నీ ఎద్దుని మా ఊరు వాళ్ళు వంచలేకపోతే మా ఊరి మొత్తం నీ కాళ్ళ కింద దూరి వెళతాం ఒకవేళ వంచితే వంచమను చూద్దాం వంచినోడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా మగ పుట్టుక పుట్టిన ఎవరైనా సరే ముందుకొచ్చి నా కోడెతోడ కొమ్ములంచమను వంచితే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా వంచమన్రా పెళ్లి చేస్తావా చెప్పు ముందు నా కోడెతోడ కొమ్ములంచమన్రా పౌరుషం అంటే పిల్లని ఇస్తానని చెప్పరా చెప్పు చెప్పు పిల్లని ఇస్తావా చెప్పు రేయ్ నా కోడదోడ కుమ్ములంచగలిగిన మగోడు నా మేనల్లుడు ఒక్కడేరా వంచమను ఎవడు ఉంచుతాడు నా పిల్లని ఇస్తాను ఆగవే నీ కోసం కష్టపడి పందెంలో ఈ గొలుసు గెలుచుకొస్తే అలా పరిగెడతావంటే నీ బడాయి చూపుతావని నాకు తెలుసులే సరే గాని మెడసాపు పెడతాను అయ్యో వద్దు ఇలా ఇచ్చే నేనే వేసుకుంటాను తాళి కట్టక ముందు ఎంత దగ్గర చుట్టవైనా సరే మెళ్ళో బంగారం పెట్టకూడదు అబ్బంది సరే ఓ చిన్న పని చేయవే ఏమిటి ఆ లంగా కొంచెం దించు మెడలో కాకపోతే మళ్ళో పెడతానంతే ఇది సరిగ్గా వినండి మన తంటబ్బాయి గారు తన ఎద్దును గెలిచిన వాడికి తన కూతురునిస్తానని ప్రకటించారు అందుకని యావన్ మందికి మేము తెలియజేసేది ఏమిటంటే ఉత్సాహవంతులైన యువకులు ఎవరి అదృష్టాన్ని వారు పరీక్షించుకోవచ్చు పందెం పెట్టడానికి ఈడెవడు గెలవడానికి ఆడెవడు ఒక్కొక్కడిని నరికి రక్తం తాగుతాను నానమ్మా చేసిన ఏదో పనికి ఏం సమాధానం చెబుతాడో మీ అల్లుడు గారిని అడగడానికి వెళ్తున్నాను
తప్ప తాగి తప్పు చేసిన వాడిని సంజాషయం అడుగుతావరా? ఇందులో ఏదో కుట్ర జరిగింది. అయినా మళ్ళీ ఒంటి మీద చేసి బతికే వాడేవాడరా? అంతగా వచ్చినప్పుడు చూద్దాం. నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు అంటున్నాను. బసవయ్యా ఓడిపోయింది నేను, నా బిడ్డ కాదు. నీ పంతాలకు రెచ్చిపోయి తప్ప తాగి పందెం కాస్తుంది నేను, దానికి నా బిడ్డ బలి కావటానికి వీల్లేదు. నేను అన్న మాట ఈ దౌర్జన్యానికి కారణమైతే నా తాగుబోతనమే నా కూతురు మీద మీకు హక్కు కలిగిస్తే మన ఒప్పందాన్ని చెరిపేస్తూ మీరు మా పొలివేరు దాటి రాకుండా గిరిగిస్తున్నాను. నువ్వు పశువా? నువ్వు పశువేనా? గడ్డి తినే పశువు, అన్నం తినే మనిషిలాగా ప్రవర్తిస్తావా? గడ్డి పెట్టిన విశ్వాసం కూడా మర్చిపోయి పందెల్లో ఓడిపోయి ఆ చంటపై ప్రాణాలు తీస్తావా? వాడు మనిషి సరే మందు కొట్టేశాడు, నువ్వు పశువు, నువ్వు కూడా మందు కొట్టేశావా? నీ వల్ల ఆ వీరన్న మళ్ళీ దూరం అయిపోయారు. రేపటి నుంచి నీ గడ్డి పెట్టకూడదే, ఇంత అన్నం పెట్టాలి. నిన్ను పశువుశాలలో కట్టకూడదే, రాంభద్రపురానికి ప్రెసిడెంట్ చేయాలి. కలికాలం అన్నందుకు ఊరికే పోలేదు, భారత రోజులు మళ్ళీ వస్తున్నాయి. సచ్చిరుడు పోయి 3 రోజులైనా కాలేదు, బసవయ్య ద్వారా కబురెట్టాడు, మళ్ళీని తీసుకుపోవడానికి చంద్రరాజుతో కలిసి వస్తున్నట్టు. మళ్ళీ బతికేమవుతుందో ఏమో. తప్పకండి తప్పకండి, రండి రండి. ఏమండి, నాదో గొప్ప సలహా అండి. ఏంటి? చంటబ్బాయి పందెం ఏమిటండి, తన కోడదూడ కొమ్ములు ఇచ్చిన వాడికి తన కూతుర్ని ఏది బలినిచ్చి పెళ్లి చేస్తాను, ఇంతే కదా. ఏమి భయపడకండి, చంటబ్బాయి భార్య అన్నపూర్ణ పంచాయతీకి వచ్చి మన ముందు నిలబడి తన కూతురైన మళ్ళీ తన భర్త అయిన చంటబ్బాయికి పుట్టలేదు అని ఒక్క మాట చెప్పేస్తే ఈ సమస్య అంతా. తీసుకెళ్ళని బసవయ్య గారు మనుషులతో వస్తున్నారా? మా ఊరి పొలిమేరల్లోకి వచ్చే ధైర్యం మీకెవిడిచ్చాడరా? బతుకు మీద ఆశ ఉంటే పారిపోండిరా నా కొడకల్లారా. ఇదిగో ఓడిపోయినాడు, చచ్చిపోయినున్నాడు, మిమ్మల్ని అందరిని అక్కడికి పంపుతాను, ఆయన్ని అడగండి మీ పందెం. ఏ ఎట్లా అడిగేది? ఏ కూసారా వాళ్ళతో గొడవ పట్టడానికి నువ్వెందుకురా? నువ్వు ఇట్లా చెప్తా, బసవయ్య ఎద్దు నాపినోడు ఎవడు? మా చందర్రాజు. ఏంటి ఎద్దు నాపినోడు? ఈ పూజగాడా? సంపల్లె రారా, ఎరా. నీకు గెడ్డాలు వీకే కొట్టు పెట్టుకోరా అని చెప్పానా? మళ్ళీ ఎద్దు తోక పట్టుకొని ఎక్కడికి రా వచ్చావు? నువ్వు పందెల్లో ఎద్దును ఓడించావా? అవునా, ఓడించాను. ఓడించావు? ఏది ఈ కర్ర కాస్త ఉంచు. ఎందుక వద్దరా, ఎద్దును ఓడించావుగా ఎదవా. కర్రంతరా
అంటే కాల్ దా బ్యాన పడ్డాడు వీడి ఎద్దును అడిచాడంటే ఎవడరా నమ్ముతాడు మీరంతా కలిసి కుట్ర చేశారు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను ఈ బసవయ్యను తక్కువ అంచనా వేస్తున్నావు మంగమ్మ ఈ మంగమ్మను తక్కువ అంచనా వేస్తున్నావు బసవయ్య నేను తలుచుకుంటే పేగులు తీసేస్తా మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే డొక్క చీరేస్తా మల్లిని మాతో మర్యాదగా పంపకపోతే ఈ ఊరిని తగలబెట్టి మరీ తీసుకెళ్తాను ఇది లక్క కొంప కాదు తగలబెట్టడానికి పాండవుల కాలము కాదు ఆడవాళ్ళను పందెంలో ఓడి మొగాళ్ళు మోసం చేయడానికి పెద్ద మీసం తిప్పుతున్నావు నీ మూతికి మీసం ఉంటే ఈ మంగమ్మ ముంచేతికి మీసం ఉంది ఇదిగో ఇది మంగమ్మ చేతి కర్రరా దమ్ములుంటే దాటి రండి మీ రక్తంతో ఈ ఊర్లో ముగ్గులు పెడతాను మంగమ్మ గారు ఉండగా మనకి భయం ఏంటరా రండి చూద్దాం మంగమ్మ గారికి జై మంగమ్మ గారి చేతి కర్రకి జై అమ్మా ఊరంతా కలిసి బసవైన ఊరవతల తరిమినట్టుగానే ఊరంతా ఏకమై వీరన్నకి మల్లికి పెళ్లి జరిపిద్దాం శీఘ్రం ఉంటాం బసవయ్య మనుషులు ఈరన్న మీద పడి చంపేశారమ్మా పసుపు బట్టలతో పొలిమేర దాటవద్దని ఎంత చెప్పినా వినలేదు పసివాణ్ణి పొట్టన పెట్టుకున్నారు పిరికి వదం దారి కాచి అందరూ కలిసి ఒక్కడి మీద పడడం ఆడంగితనం కిరాతకం అన్యాయం అక్రమం ఈ మంగమ్మ ఇంకా బతికే ఉందిరా ఈ మంగమ్మ ఇంకా బతికే ఉంది నా మనవాణ్ణి వెళ్ళి పోటు పట్టిన వాడు ఎవడు ఈ భూమి మీద బతకడానికి వెళ్ళేది అమ్మా ఏంటి నువ్వు కూడా ఇలా అయిపోతే దాన్ని ఎవరు ఓదారుస్తారు వీరన్న పోయాడని తెలిసినప్పటి నుంచి మతిపోయిన దానిలా అయిపోయింది దాని సంగతి ఏమిటో ఆలోచించకుండా ఏమిటమ్మా ఈ ఆవేశం చూడమ్మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవటం లేదు బాబు చచ్చిపోలేదంటే నమ్మదే ఏ అమ్మమ్మా నువ్వైనా చెప్పు నా బాబు బ్రతికే ఉన్నాడు కదూ చెప్పు అమ్మమ్మా ముసలమ్మ రాగాలు
ముందు నా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ ప్రపంచంలో ఎవరికైనా సంజాయిషి చెప్పుకోగలను, క్షమాపణ కోరుకోగలను, కానీ మళ్ళీ ముఖం చూసే ధైర్యం నాకు లేదు. నేను తీసుకునే నిర్ణయానికి మీ అనుమతి లేకపోతే నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేను. అందుకే మీ ముందుకు వచ్చాను. నేను కారణం చెప్పేదాకా దయచేసి ఎవరూ నన్ను అపార్థం చేసుకోకండి. మీరు అనుకున్నట్టు నేను ఇంకా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, కానీ చేసుకోవాలి. దానికి కారణం ఒక స్నేహితుడి బలి,
నా జీవితం ఆమె సహాయత రామభద్రపురం మనుషులు నన్ను చంపబోతుంటే ఉద్రేకంలో నేను వాళ్ళని చంపాను అనుకున్నాను నాకు శిక్ష పడితే మీరు ఎవరు తట్టుకోలేరని కనపడకుండా ఎక్కడికైనా పారిపోతే ఎప్పటికైనా తిరిగి వస్తానని ఆశతోనైనా బ్రతుకుతారని వెళ్ళిపోయాను నేను మిలిటరీలో ఉండగా అజిత్ సింగ్ అనే స్నేహితుడు కలిశాడు ఫ్రెండ్స్ మేరి బహన్ నే మేరే లియే గానా రికార్డ్ కర్కే భేజా హై అప్నే మీటి హౌస్ మే మేరే లియే సునో అరే సునో భాయ్ బహుత్ అచ్చా అరే సునో అచ్చా హై अजीत सिंग पाटल संतोष पड़ता अभी चिल्ली पाड़न पाट आमा तपिते प्रपंच चिल्ले प्राण अंके ड्यूटी अना अम्मा पाटन विनिटन विन सर नीत विषय माटरा बस मन चचिपोलेदरा निजरा इंतक यह विषय वाले अज्ञात में उन्म इपड़ना वील चूसको मन ऊरते मन वाल चला सतोष पड़ता मेरी बहन को शादी कर लो ना कोसम तन प्राणा ने बलिचा को बदल पय मु तन प्राणा की प्राणमें चल बाध्यता एंत आश तो ना चति कूशा ना कोसम तन प्राणर्पच्चा ना स्ने की तपाला ये आधार लेने आ पिल ब्रतक निे ना प्राण में प्राणम मल्ल की नैन अन्यायम चेयल आलोचन तो उकीर ब्रतक बाधपड़ना एम चयी वीरना चपिंदा न्याय का उंदो सर्दाटे एवरक गोड़ उ मल्ल की अन्यायम जरगो आ हिंदी अम्मा एवरक कटबे पंपचेद मल्ल नुस्कुस मन बाध्यता तीरन अला बर दुकारी मंगम मनोड़ अला वापना इपड़ चचनावता वील्ले प्रकार अम्मा चेस Thank you.
నేను లేకుండా బావ బ్రతకలేడు. బావ లేకుండా నాకు బ్రతికే లేదు. ఇద్దరం ఒకేసారి చస్తాం గాని ఎప్పటికీ విడిపోవని నీ చెవులు నిండిపోయేలా అరిచి మరీ చెప్పాం. అన్నీ తెలిసి విని మా ఇద్దర్ని ఎందుకు ఇలా వేరు చేసావు? నా బావకి ఎందుకు ఇంత పరీక్ష పెట్టావు? నా బావ తప్పు చేయలేదు. నా బావ తప్పు చేయడు. నువ్వే మోసం చేసావు. నువ్వే 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 ఆ రోజు మన ప్రేమ కోసం నీ రక్తం పొట్టు పెట్టావు. ఈ రోజు నేను చేసిన ద్రోహానికి నా రక్తం చెల్లించాను కదూ. నేను అడిగేది దేవతని. నోరులేని దేవత కాదు. నీకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను. ఒకరికి సమాధానం చెప్పుకునే తప్పు నా బావ ఎప్పుడూ చేయడు. నీతో చెప్పుకుందామని తిరిగి ఊరొచ్చాను. చెప్పు, నువ్వేం చేయమంటే అదే చేస్తాను. నా తలరాతని నువ్వెలా మార్చగలవు బావా? జరిగింది చెప్పాను, జరగాల్సింది నువ్వు చెప్పు. జరిగింది నీ చేతుల్లో లేదు, జరగాల్సింది నేను చెప్పలేను. ఇప్పుడు నేను ఆలోచించేది నువ్వేమైపోతావా అని. ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు, నిన్ను నమ్ముకొని వచ్చిన ఆ అమ్మాయి గురించి. సాటి ఆడదారిగా ఆమె ఆనందాన్ని చూసే ఓర్పు నాకుంది. నీది తప్పు కాదని నా మనసారా చెప్తున్నాను బావా, నిజం. ఇలా చేసిన విషయం బసవికి తెలిసిపోయింది. ఇప్పటికైనా ఒప్పందం ప్రకారం మల్లిని చంద్రరాజుకిచ్చి చేస్తారా చస్తారా అని కబురెట్టాడు బసవయ్య. పాపం ఈ పిల్లకి ఆ చంద్రరాజు చేత పెట్టట్లేదు. ఎందుకు తప్పదండి, చాలా సులువుగా తప్పుతుంది. మీరు తప్పకండి తప్పకండి తప్పకండి. ఏమండి, నాదో గొప్ప సలహా అండి. ఏంటి? ఏం లేదండి, మన మీరు కొట్టకూడదు, మీరు తిట్టకూడదు. సరే చెప్పవయ్య. మన ఊరు ఆచారం ఏమిటండి, ఓ పెళ్లికి అని కుర్రాడు ఓ పెళ్లికి అని పిల్లని బట్టలు లేకుండా చూస్తే చచ్చినట్టు ఆ పిల్లాడు ఆ పిల్లని పెళ్లి చేసుకు తీరాలి, అంతే కదా? అవును. అయితే మీరేమీ కంగారు పడకండి. చంద్రరాజు ఈ ఊరొచ్చి మల్లిని అడిగేలోగా చంద్రరాజుకి మన ఊర్లో ఓ పెళ్లికి అని పిల్లని బట్టలు లేకుండా చూపించాలి. అది మాజీ మున్సిపల్గా మీరు ఏర్పాటు చెయ్యాలి. అప్పుడు చంద్రరాజు చచ్చినట్టు ఆ పిల్లని పెళ్లికి. మీద మీతో ఉన్న నా కొడుకులైతే దొంగచాటున కాదురా? ఈ వేరన్న కత్తికి సమాధానం చెప్పి కదరండిరా.
నాతైన పశువైతే నీ తప్పు నువ్వే దిద్దుకో, నీ తప్పు నువ్వు ప్రాశ్చిత్తం చేసుకో, నువ్వు పశువు నిరూపించుకో. అక్కడ అన్యాయం జరుగుతుంది. వెళ్ళు 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 వెళ్ళు. I'm not
చూసి గుసగుసలాడింది తన వేగం నీలో చూసి తడబడిపోయింది తబ్బిబ్బయింది